ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామదేవతల జాతరలో ప్రసిద్ధిగాంచినటువంటి జాతర ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని పూసాయి గ్రామంలో నెలకొన్నటువంటి ఎల్లమ్మ తల్లి జాతర. పుష్యమాస అమావాస్య నుంచి మొదలుకొని తిరిగి పుష్యమాస పౌర్ణమి వరకు అంటే దాదాపుగా నెల రోజుల పాటు జరిగేటటువంటి యొక్క ఈ జాతరలో ప్రధానంగా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ముందుగా పుష్యమాస అమావాస్య రోజు తొలి రోజున ఇక్కడి గ్రామస్తులు అంటే పూసాయి గ్రామస్తులు మొదటగా అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి కూడా బోనాలు సమర్పిస్తారు. ఆ తర్వాత నెల రోజుల పాటు కొనసాగే ఈ జాతరలో ప్రతి ఆదివారం మంగళవారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంటే మిగతా రోజుల్లో కూడా భక్తుల సంచారం ఇక్కడికి ఎక్కువగా వచ్చినప్పటికి కూడా ప్రధానంగా ఆదిలాబాద్ అంటే ప్రధానంగా ఆదివారం మంగళవారం ఈ యొక్క రెండు రోజుల్లో కూడా భక్తుల తాకిడి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. కేవలం ఈ జైనత్ మండలంలోని గ్రామాల నుంచే కాకుండా పక్కన ఉన్నటువంటి ఒక పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఇక్కడికి దాదాపుగా ప్రతి ఆదివారం మంగళవారం తండోపతండలుగా తరలి వచ్చి ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. చూస్తున్నాం మనం జన సందడిని. ఈరోజు ఆదివారం కావడంతో ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తండోపతండలుగా ఆ యొక్క పూసాయి గ్రామానికి తరలి వచ్చి అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఒక భక్తులు ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక కోనేరు ఉంటుందో ఆ కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ఆ తర్వాత ఇక్కడే ఆ పక్కనే ఉన్నటువంటి ఒక చెట్ల కిందనో లేదా టెంట్లు వేసుకొనో తమ తెచ్చినటువంటి ఒక ఆహార పదార్థాలని ఇక్కడే వండుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత బంధుమిత్రులతో కలిసి భోజనం చేయడం అనేటటువంటిది ప్రతి ఆది మంగళవారంలో ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ దాదాపుగా ఈ జాతర ఉన్నన్ని రోజులు కూడా ఇక్కడ పబ్లిక్ అయితే జనం ఉంటుందో ఒక జన సందడి అయితే ఇక్కడ ఎక్కువగా నెలకొంటుంది. అయితే అమ్మవారికి మొక్కులు చెల్లిస్తే అంటే అమ్మవారిని కనుక ఈ పుష్యమాసంలో సందర్శించుకుని అమ్మవారికి దర్శించి ఆ అమ్మవారికి తమ యొక్క తెచ్చినటువంటి యొక్క నైవేద్యాలు సమర్పించినట్టయితే తమ ఏవైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుందని చెప్పేసి భక్తుల్లో అయితే విశ్వాసం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విశ్వాసంతోనే ఇక్కడికి భక్తులు భారీగా తరలి వస్తారు. ఒకవేళ పెళ్ళిళ్ళు కాని వారు కానీ తర్వాత ఎవరైతే ఇక్కడ పాడి పంటలు బాగా సమృద్ధిగా పండాలని తర్వాత కుటుంబాలు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా వీళ్ళందరూ ప్రధానంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఒక ఏదైతే పూసాయి నీళ్ళలో కనుక నీటిని కనుక ఆ స్నానంగా ఆచరించినప్పుడు చర్మ వ్యాధులు తొలగే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఇక్కడ భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి భారీగా తరలి వచ్చే సంఖ్యలో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక కోనేరు గుండంలో స్నానాలు ఆచరిస్తున్నారు. మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఒక కోనేరు గుండంలో భక్తులు అయితే పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి ఒక ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో ఆ ప్రధాన దేవాలయంలో స్వయంభూగా దాదాపుగా 100 ఏళ్ల క్రితం ఇక్కడ ఆ పూసాయి ఎల్లమ్మ తల్లి వెలిసినట్టుగా భక్తులు చెప్తుంటారు. అంటే ఒకప్పుడు ఇదంతా వాగుగా పారే ప్రాంతంలో ఒక వాగులోనే ఒక స్వయంభూగా ఉద్భవించినట్టుగా ఎల్లమ్మ తల్లి ఉద్భవించినట్టుగా భక్తులు చెప్తున్నారు. ఎక్కడైతే అంటే స్వయంభూగా వెలిసినటువంటి ఒక ఎల్లమ్మ తల్లి వెలిసిన స్థానంలోనే ఆ తల్లికి ఇక్కడ గ్రామస్తులు గ్రామం అంతా కూడా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున చందాలు వేసుకుని ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత ఇవి అంటే ఈ పూసాయి జాతర దాదాపుగా 7 ఏళ్ల తరబడి ఆనవాయితీగా కొనసాగుతున్నట్టుగా తమ పూర్వీకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించినట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం ఇదొక నెల రోజుల పాటు చాలా సందడిగా తామంతా కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకునే జాతరగా ఇక్కడికి వచ్చినటువంటి ఒక భక్తులు భావిస్తారు. అందుకే ఆ నమ్మకంతో అంటే ఎల్లమ్మ తల్లి తాము కోరిన కోరికలు నెరవేరుస్తుందన్నటువంటి ఒక నమ్మకం భక్తుల్లో బాగా ఉంది. కాబట్టి ఆ భక్తి భావంతోనే ఆ నమ్మకంతోనే ఇక్కడికి తండోపతండాలుగా ప్రతి గ్రామం నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆదివారాలు అయితే వేల కొద్ది సంఖ్యలో ఉంటారు. మంగళవారాలు కూడా వేల కొద్ది ఉంటారు. మిగతా రోజుల్లో 100ల కొద్ది సంఖ్యలో భక్తులు వచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకుని వెళ్తుంటారు. అలాగే ఇక్కడికి మనం ముందే అనుకున్నాం వివిధ గ్రామాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చేసి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ప్రతి సంవత్సరము ఇలాగే ఇక్కడ ఈ యొక్క జాతరకు తరలి వస్తారా? ప్రతి సంవత్సరము మాది పిప్పలకోటి గ్రామం సార్. ప్రతి సంవత్సరం కూడా మేము పూసా ఇల్లవ అక్కడికి వస్తాము. అయితే పూసా ఇల్లవ తల్లంటే చాలా సత్యమైనటువంటి దేవత. ప్రతి ఒక్క గ్రామంలో ఇక్కడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి మహారాష్ట్ర నుంచి కానీ ఎన్నో పల్లెటూళ్ళ నుంచి పూసాయి గ్రామంలో ఉన్నటువంటి ఎల్లవ తల్లి కాడికి దర్శనం చేసుకోవడానికి మొక్కు తీర్చుకోవడానికి వస్తారు. వాళ్ళకు మొక్కుకున్న కోరికలు
నెరవేరుతాయి. అందుకొరకు ఇక్కడ ఎందరో భక్తులు వచ్చి మొక్క తీర్చుకుంటారు. కాబట్టి పూసాయి గ్రామస్తులు కానీ గవర్నమెంట్ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇక్కడ ప్రజలకు అనుకూలంగా కొద్దిగా స్థలము సరిపోతలేదు. అందుకొరకు గవర్నమెంట్ దీన్ని పూసాయి గ్రామస్తులు కానీ గవర్నమెంటు కానీ కలెక్టర్ జిల్లా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ వీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఇక్కడ దీన్ని మంచిగా క్లీన్ చేయాలా, సఫాయి చేయాలా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటారు సార్. మీరు చెప్పండి ఎక్కడ నుంచి వచ్చినారు? ఒటోలి కావచ్చే పూసాయి జత్రసాటి పాలేయాలు అమ్మి దర్వర్చి ఎత్తు దర్వర్చి ఎత్తు జత్రలే దర్వర్చి అమ్మి అనుభవాయ్ అమ్మి దేవత కైసా లాగరా పూసాయి జాతర మీ అమ్మవారికి దర్శనం కరేదు? అచ్చాయ్ అచ్చాయ్ అమ్మవారికి ఆమె కామ హోతాయ్ మనం అమ్మి కవ్వా ఎత్తు యా జత్రలే హా ఆమె చాలా కామ మస్త మొక్కు కర్లో అతా జాత హోతా. ఎక్కడి నుంచి వచ్చినారు? ప్రతి సంవత్సరం ఇలాగే పూసాయి అల్లమ్మ తల్లి జాతరకు వస్తుంటారు? వస్తామండి, మేము ఆదిలాబాద్ ఖానాపూర్ నుంచి వచ్చినాం. ప్రతి సంవత్సరం కుటుంబాలతో కలిసి ఎల్లమ్మ పూసాయి జాతరకు వస్తాం. మేము అమ్మవారు మమ్మల్ని అందరి చల్లగా చూసుకుంటుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము ఇక్కడ మేకలు కోళ్ళను కోసుకొని అందరం కలిసిమెలిసి తిని చేసేది. అంటే ప్రధానంగా ఎల్లమ్మ తల్లిని ఏమని కోరుకున్నారు? అందరు బాగుండాలి, అందరూ అందులో మేము ఉండాలని కోరుకున్నాం. కైసల్ దగ్గర కోసే కావసాయ ముకుడు బాయ్ మహారాష్ట్ర మహారాష్ట్ర మీరు చెప్పండి ఎల్లమ్మ తల్లి జాతర ఎట్లా అనిపిస్తుంది? మేము కోదగంలో నుంచి వచ్చినాం, తలమల మండల్ ఆదిలాబాద్ డిస్టిక్. మంచిగా అనిపిస్తున్నాయి మాకు. అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా? వస్తాను. మీరు ఏ ఊరికి వెళ్ళి వచ్చినారు ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి? ప్రతి సంవత్సరం ఇట్లనే జాతరకు వస్తుంటారా? అవును, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడికి వచ్చాడు. సో మరి ఖానాపూర్ ఆదిలాబాద్ అయితే నాకు తెలిసిన నుంచి నేను ఎవ్రీ ఇయర్ వస్తాను. అందరం ఫ్యామిలీ నుంచి చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పటి లేదో కొత్తగా, అంటే దేవతను చూసినప్పుడల్లా మరి కొత్తగా అనిపిస్తుంది. సో ఇక్కడ అందరు ఉంటారు కదా, వాళ్ళని చూసినప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంకా నమ్మకం ఏంటంటే ఇక్కడ దేవత అందరి కోరికలు తీరుస్తాను ఒక నమ్మకం. మీరు చెప్పరమ్మా ఏ ఊరికి వచ్చినారు? ఆదిలాబాద్. ప్రతి సంవత్సరం వస్తుంటారా? మంచిగా అనిపిస్తే మాకు వస్తాం. ఏమని కోరుకుంటాం? మంచిగా ఉండాలని, పానం మంచిగా ఉండాలా అని అన్నట్టు కోరుకుంటాం. మీరు ఎవరికి వెళ్ళొచ్చారమ్మా? ఆదిలాబాద్. ఏమని కోరుకున్నారు అమ్మను? అమ్మ మంచిగా ఉంచాలి, అందరినీ లోకం చల్లగా ఉంచుకోవాలా, పూజలు చేసుకోవాలా తల్లి, అందరిని ఆనందం ఉంచుకోవాలా, ఎన్ని పూజలన్నా కొలుచుకోవాలి ఆ తల్లి. అంటే ప్రతి సంవత్సరం అమ్మవారిని కొలుస్తున్నారు కదా, మంచిగా జరుగుతున్నారా? మంచిగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. చెప్పండి ఏ ఊరికి వెళ్ళొస్తున్నారు? ఎల్లమ్మ తల్లి దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తుంటారా? మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి. మాది మావల గ్రామం, నా పేరు సాయి చైతన్య గౌడ్. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము కోరికలు తీర్చుకుంటామండి. మేము మొక్కుకున్న కోరికలన్నీ ఇక్కడ నెరవేరుతాయండి. ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు. ఇక్కడ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి. అది ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తామంతా కూడా ప్రతి సంవత్సరం ఈ ఎల్లమ్మ తల్లి జాతరకు వచ్చేసి ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తే తమకు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నట్టుగా తమ ఎల్లమ్మ తల్లి పట్ల భక్తి ప్రపత్తులను అలాగే విశ్వాసాన్ని కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది మాత్రం ఇక్కడ వసతులు సరిగా లేవని, అయితే ప్రభుత్వం కానీ ఇక్కడ గ్రామస్తులు కానీ ఇటు జిల్లా అధికారులు కానీ ఈ యొక్క పవిత్రమైనటువంటి ఒక క్షేత్రం దగ్గర వసతులు మెరుగుపరచాలని, అంటే వండుకునేందుకు నీడ సౌకర్యాలు తర్వాత ఇట్లా షెడ్లు కనుక ఏర్పాటు చేసినట్టయితే వచ్చే భక్తులకు అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉన్నట్టుగా భక్తులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్, పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర నుంచి.